హలో ఫ్రెండ్స్ సుధామయ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మా ఇంటి చిట్కాల్లో నేను మామూలుగా బెడ్ మీద మనం బెడ్షీట్లు వేస్తాం కదా వేసినాక అవి అటు ఇటు పక్క జరిగిపోతుంటాయి మనకు చిరాకు తెప్పిస్తుంటాయి అలాంటప్పుడు మనం ఈ చివ్వలు ఇలా రౌండ్గా ముడి చుట్టి ఒక ముడి వేస్తే సరిపోతుంది మనం అలా ముడి చుట్టుకొని మనం ఇటు అటు గుంజి పట్టుకొని సరిగ్గా సమానంగా ముడి కట్టి ఇలా పైకి అంటే లోపలికి పరుపు కిందికి తోసేస్తే ఇది సరిగ్గా ఫిక్స్ అయిపోయి ఉంటాయి నేను చేసే పద్ధతి మీకు చెప్తున్నాను ఇటు సైడ్ అలా చేసాం కదా నెక్స్ట్ ఆ సైడ్ కూడా అలానే చేయాలి చేయటము ఇలా మంచి రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు మనం ఇటు సైడ్ కూడా నేను అలానే పెట్టిన ముడిగట్టి పరుపు కిందకి తోసేయాలి కవర్ అయిపోయినట్టుగా నీట్గా బాగుంటుంది ఈ ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటా నేను మామూలుగా దిండు కవర్తో చేసిన ఇది వరకు మీకు చూపించాను ఒక వీడియోలో కానీ ఇలా మనం క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా దానికి కూడా ఇట్లా హ్యాంగర్తోని చేసి పెట్టుకున్న అంటే మనము కళ్ళజోడు కానీ బుక్స్ కానీ ఫోన్లు కానీ అవి పెట్టుకోవడానికి ఇలా నేను ఇది క్యారీ బ్యాగ్ మామూలుగా మనం షాపింగ్ వచ్చే షాప్కి వెళ్ళినప్పుడు బట్టల కవలర్ వస్తాయి కదా అవిటితో నెక్స్ట్ వచ్చేసి ఇది మనం అంటే వాష్ లిక్విడ్ వాష్ బాటిల్స్ ఉంటాయి కదా ఇవి మనం వాడి పడేస్తుంటాం సామాన్యంగా కానీ కొన్నిసార్లు మనం ఇంట్లో చిన్న చిన్న అవసరాలకు వాడుకోవచ్చు ఇది మామూలుగా ఇది కట్ చేసేయాలి దీన్ని మనం కత్తితో నీట్గా కట్ చేసుకోవాలి చాలా ఈజీగానే కట్ అవుతుంది కట్ కట్ చేసుకుంటే దీన్ని మనము అంటే ఎన్ని విధాలైనా యూజ్ చేసుకోవచ్చు మనం వంటింట్లో మనము స్పూన్స్ పెట్టుకునే స్టాండ్ ఇలాగా యూజ్ చేసుకోవచ్చు మనం ఇదేమో మనం ఏదైనా పప్పులప్పులు ఏమైనా సరే అవి వాళ్ళతో ఎత్తుకోవడానికి కూడా మనకి వస్తుంది పైమూత కిందిది మాత్రం ఇలా మనం కత్తెర చెంచలు ఏవైనా వంటింట్లో మనం పెట్టుకోవచ్చు ఏవైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం అలా పెట్టుకొని వంటింట్లో కిచెన్లోకి వాడుకోవచ్చు లేదంటే పిల్లల పెన్నులు పెన్సిల్లు కలర్ పెన్నులు అవి ఏమన్నా ఉంటాయి కదా పిల్లల టేబుల్ మీద కూడా మనకు ఇలా పెట్టచ్చు చాలా అంటే దీన్ని యూజ్ చేసుకోవడం అనేది మనం అంటే దీని మీద ఇంకా పెద్దగా ఏమి కలర్ పేపర్స్ అవి ఏమి అంటివకుండా అలా సింపుల్గా ఖర్చు లేకుండా నేను చేసేది చెప్పేది అలాగా మనం పైన కలర్ కూడా పేపర్ అంటించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవర్ ఫ్రెష్ అని పేరు బ్రాండ్ కానీ అది ఎలాంటిదైనా సరే ఇట్లాంటి బా బాల్స్ ఉంటాయండి నాప్తం బాల్స్ లాగా కానీ మంచి స్మెల్ ఉంటాయి అదొక బాల్ ఇట్లా తీసుకొని ఒకటి మనం డైనింగ్ టేబుల్ మీద కానీ కిచెన్లో కానీ పెట్టుకుంటే చిన్న దోమలు ఉంటాయి మనకు అంటే పండ్ల చుట్టూ తిరుగుతుంటాయి అవి మనం కుట్టాయి కానీ చాలా ఇబ్బంది పెడతాయి అవి పెడితే అస్సలు రావు టేబుల్ మీదకి అస్సలు రావు ఈ ఎవర్ ఫ్రెష్ అనే బ్రాండ్ ఇది కంపెనీ కానీ మనం ఇవి మనం బట్టలు మనము అంటే బట్టలల్లో కూడా వేసుకోవచ్చు మళ్ళీ కిచెన్లో ఎక్కడన్నా అక్కడ మనం ఏవైనా పల్ అంటే వాడని ఏవైనా ఉంటే అందులో ఒక అంటే నేను టేబుల్ మీద ఒక కప్పు పెట్టుకున్న అందులో పెట్టవచ్చు అలాగా వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది టీషర్ట్ అండి మీకు ఇది అలా మడత పెట్టడం చాలా ఈజీగా అని చూపిస్తున్నా నేను ఇలా ఫోల్డ్ చేసి అంటే చాలా బట్టలు మడతలు పెట్టాలంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు నేను విన్నాను ఈ ఈ విషయాలు చాలా ఈజీగా టీ షర్టుని ఇలా పెట్టుకోవచ్చు ఇది ఇది ఒక రకము ఎందుక ఎందుకంటే దీంట్లో రెండు విధాలు నేను చూపిస్తాను ఇలా చేయటం కూడా చాలా ఈజీగా టీషర్టు పెద్దవాళ్ళ టీషర్ట్లయినా చిన్న పిల్లలైనా చాలా ఈజీగా మడత పెట్టుకోవచ్చు అలా మడత పెట్టేసి రెండు వైపులా అలా తీసుకుని మనము కవర్ చేయటం ఇలా అంటే అయిపోతుంది అంతే కొంచెంలోనే మనకు ఫోల్డ్ అయిపోతుంది టీ చాలా ఈజీగా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు మనం ఎంతో బాగుంటుంది నీట్గా నేను చూపించేది రెండో విధానం ఇది ఈ టీ షర్ట్ కూడా మనం పడత పెట్టే విధానము రెండు రకాలుగా నేను చూపిస్తున్నా ఇప్పుడు ఇది ఉంది కదా టీషర్టుని అంటే మామూలుగా మనం ఆరేసిన బట్టలు తెచ్చినప్పుడు దీన్ని ఇలా చే చూసుకోవాలి మధ్య భాగంలోకి పట్టుకోవాలి కేవలం అలా పట్టి పైకి ఇలా ఆగేసినాం అనుకో రెండు వైపులా పట్టుకున్నాం అనుకోండి పట్టుకుంటే ఇంకా ఏం లేదు చాలా ఈజీ అన్నట్టు ఇలా తిప్పడమే ఫోల్డ్కి తిప్పితే ఇంకా మీకు అస్సలు రిస్క్ అనిపించది ఇబ్బంది లేకుండా టీషర్ట్లు ఇవన్నీ అన్నా మడత పెట్టుకోవచ్చు పిల్లలవి ఈ చిట్కా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే బట్టలు మడత చేయడం అంటే ఉతికి ఆరేసినాం కాదు ఎంతో చిరాకైన పనిలాగా చాలామంది చెప్పడం విన్నాను నేను అందుకని నేను ఇది ఇంకోసారి కూడా చూపిస్తున్నాను చాలా ఈజీ పని కాబట్టి మీకు అర్థం కాదు అని కాదు నేను ఇంకోసారి కూడా అలా చూపిస్తున్నాను చాలా ఈజీగా వడతబ పెట్టడం అన్నట్టు అలా ఈ భుజం పైన పెట్టాలి ఆ కిందికి వచ్చే చేయి పెట్టాలి పెట్టి ఇలా ఫోర్డ్ అంతే చాలా ఈజీగా అయిపోతుంది మీకు ఈ చిట్కా కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకు నా చిట్కాలు చాలా విధాలు చెప్పినను ఇవి నచ్చితే మాత్రం తప్పకుండా మీరు లైక్ చేయాలండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి కొత్త వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వంటలే కాక ఇలాంటి ఐడియాలు చిట్కాలు చాలా ఉన్నాయి నేను అంటే చూపించాను చెప్తున్నాను అంటే ఇది అంటే నేను అర్థం కాలేదని కాదు ఇది థర్డ్ టైం వచ్చేసింది ఈ వీడియోలకి అందుకని అది ఉంచేసిన అలా చే చూడండి అలా చేసుకోండి చాలా తేలిగ్గా ఈజీగా చేసుకునే ఈ పనులు మనం విసుక్కోకుండా చేసుకోవచ్చు చాలా సులభతరంగా చేసుకునే చిట్కాలు అన్నమాట ఇవి ఇలాగా మరి మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా తప్పకుండా మీరు తప్పకుండా లైక్ చేయాలండి మరి సరేనా అండి ఇంకొక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం మనము దిండు దిండ్లు మనం నల్లగా అంటే మనం ఆయిల్ పెట్టుకుంటే నల్లగా పట్టేస్తాయి లేదంటే ఆయిల్ మరకలు పట్టేస్తాయి కనుక నేను మా ఇంట్లో అయితే నేను తప్పకుండా దీని మీద నేను అంటే నీట్గా ఉంటుందండి నేను మామూలుగా నేను డై అది పెట్టుకోను ఆయిల్ మరకల కోసం అని పెట్టుకుంటాను ఇట్లా నేను నైటీది క్లాత్ మంచిగా శుభ్రంగా వైట్దే తీసుకున్నాను నేను పాత నైటీది అలా కవర్ పైన వేసుకుంటాను వేసుకుంటే ఏంటంటే మన జిడ్డుగా ఏది పట్టినా పైన పైనాకే ఉతికేసుకోవచ్చు లేదంటే డై పెట్టుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఇలాంటిది ఏదైనా డార్క్ కలర్ టీ షర్ట్ తీసుకోండి పైన ఇంచైనా వేసుకోవచ్చు లేదంటే కొంచెం కవర్ లాగా లోపలికి తొడిగితే ఇది చాలా ఈజీగా మీకు పైన పైననే అంటే మంచి తెల్లగా నీట్గా ఉండే పిల్లో కవర్స్ అవి నల్లబడిపోయి చిరాకు అయిపోతాయి అసలు మళ్ళీ డై మరకలు పడితే అస్సలు వదిలివి ఇలా మనం టీ షర్టును తొడిగేసి ఆ డై పెట్టుకున్నప్పుడు రోజునైనా కనీసం ఇలా చేసుకుంటే మీరు ఆ మరకలు అనేటివి మనకు దిండు కవర్ల మీద పడకుండా ఇవి జాగ్రత్త పడవచ్చు ఈ చిట్కా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైనా నేను దిండు మీద నైటీ కవర్ నైటీ క్లాత్ ఎప్పుడైనా నేను వేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఈ చిట్కా మీకు కొందరికి అవసరం అవుతుంది మామూలుగా నిట్టెడ్ క్లాత్ లాంటి కొన్ని క్లాత్లకు స్టిచ్చింగ్ రాదు తొందరగా అంటే దూరం దూరం పడుతుంటుంది లైన్ అటువంటి అప్పుడు ఏం చేయాలంటే మనం కింద చిన్న కాగితం ముక్క పెట్టుకోవాలి స్టిచ్చింగ్ అప్పుడు అంటే మిషన్ కుట్టు మిషన్ వాళ్ళకు యూస్ అవుతుంది మామూలుగా కుట్టు మిషిన్ బాగా వచ్చిన వాళ్ళకు నేర్పు అది మస్తు వాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నా ఇలా చిన్న పేపర్ బుక్ పెట్టి దాన్ని స్టిచ్చింగ్ చేస్తే మనకు స్టిచ్చింగ్ మంచిగా నీట్గా వచ్చేస్తుంది ఈ ఐడియా కూడా నేను నేను నా ప్రయోగం అండి ఇది కేవలం ఎవరు చూసి కాదు ఎలా స్టిచ్చింగ్ సరిగ్గా రావట్లేదు మిషన్ ఎంత సరి చేసినా రాలేదు ఐదు పేపర్ పెట్టి కుడితే ఈజీగా స్టిచ్చింగ్ మంచిగా వచ్చింది ఈ చిట్కాను కూడా మీకు చెప్దామనుకొని నేను ఈ వీడియోలో కలిపాను సరేనండి ఈ కొన్ని క్లాత్లకు స్టిచ్చింగ్ రాదు తొందరగా నెట్టెడ్ క్లాత్ లాంటివి సామాన్యంగా అందుకని ఈ వీడియో మీకు అన్ని విధాలా మీకు సహకరిస్తుంది అంటే మీ అవసరాలకు ఆలోచనలకు అంటే బాగుంటున్నాయి అని అనిపిస్తే మీరు తప్పకుండా లైక్ చేయండి నా ఆలోచనలు నా చిట్కాలు మీతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి మీకు నచ్చుతుందని అనుకుంటాను మరియు ఉంటానండి